చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన బంకింగ్హాం కెనాల్ ప్రస్తుతం ఆక్రమణంలో చిక్కి శల్యమవుతోంది కొన్ని చోట్ల లేకుండా పోయాయి జల రవాణాకు ప్రాధాన్యం ఇస్తామని బంకింగ్హాం కెనాల్ ను ఆధునీకరిస్తామంటున్న నేతల మాటలు నీటి మీద బాసల్లా మారిపోయాయి ఈ పరిస్థితుల్లో కెనాల్ పునరుద్ధరించడం ద్వారా పూర్వపు ప్రాభవాన్ని సాధించొచ్చు అంటున్నారు బకింగ్హాం కాలువ ఉంటుంది బ్రిటిష్ పాలనలో ఈ కాలువ ఓ వెలుగు వెలిగింది అప్పట్లో రవాణా అవసరాల కోసం పూర్తిగా ఈ కాలువపైనే ఆధారపడేవారు పద్దెనిమిది వందల ఆరులో ఈ కాలువ నిర్మాణం ప్రారంభమైంది తమిళనాడులో నూట ఇరవై మూడు కిలోమీటర్ల పొడవునా ఏపీలో మరో రెండు వందల యాభై ఏడు కిలోమీటర్ల పొడవునా ఈ కాలువ ఉంటుంది ఈ కాలువకు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో బకింగ్హామ్ కాలువగా నామకరణం చేశారు ఆనాటి గవర్నర్ డ్యూక్ ఆఫ్ బకింగ్హామ్ పేరుతో ఈ కాలువను పిలుస్తున్నారు స్వాతంత్రం వచ్చిన అనంతరం రోడ్ రవాణాకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని పాలకులు జలమార్గానికి ఇవ్వకపోవడంతో క్రమంగా బకింగ్హామ్లో రవాణా నిలిచిపోయింది ఇంచుమించు ఆరేడు దశాబ్దాలుగా ఆ కాలువను పట్టించుకోకపోవడంతో అది ఆక్రమణల చెరలో చిక్కింది అనేక చోట్ల ఆనవాళ్లు కోల్పోయింది అప్పట్లోనే విజయవాడలో కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ భారత అంతర్గత జల రవాణా సంస్థల సంయుక్తంగా బకింగ్హామ్ కాలువ పరిధిలో ఎంపీలు మంత్రులు ఇతర ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించాయి ఈ మార్గం అభివృద్ధికి సంబంధించి కొన్ని అంశాలలో స్పష్టత కూడా ఇచ్చారు మూడు నెలల్లో బకింగ్హామ్ కాలువ అభివృద్ధికి సంబంధించి సర్వే పూర్తి చేసి ఆరు నెలల్లో పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు కానీ నేటికి కార్యరూపం దాల్చలేదని ప్రజా సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బకింగ్హ్యామ్ కెనాల్ని ఆక్రమణ నుండి కాపాడాలి ఈ సర్వే చేసి రాళ్ళు బాతి దానికి సంబంధించిన ఎక్కడైతే ఆక్రమం గురైంది దాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది దాన్ని రిపేర్ చేయడం కోసం ఆధునీకరించడం కోసం జలరవాణాగా వినియోగించుకోవడం కోసం ఏర్పాటు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుకి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది తద్వారా తిరిగి సహజ సంపదగా ఉన్న సహజ వనరుగా ఉన్న జలరవాణాన్ని ఉపయోగించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం కాపాడటం దాన్ని జల రవాణా ఉందని కోరుతా ఉన్నా బింగ్హాం కాలువను ఆక్రమించుకున్న కొందరు రొయ్యలు చేపల చెరువులు సాగు చేస్తున్నారు ఇప్పటి వరకు రెండు వేల ఎకరాలకు పైగా ఆక్రమణకు గురై ఉంటుందని అంచనా ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే రెవెన్యూ సిబ్బంది సహకారంతో ఆక్రమణలను తొలగించేందుకు అవకాశం ఏర్పడుతుంది కాకినాడ చెన్నై మార్గంలో బకింగ్హామ్ కెనాల్ పునరుద్ధరణ చేయాలని స్థానికులు కోరుతున్నారు బంగింగ్హాం కెనాల్ అభివృద్ధి చెందితే జల రవాణా ద్వారా చాలా ప్రయోజనం చేకూర్చే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ రవాణా చేయడానికి అవకాశం ఉన్నది పొల్యూషన్ తగ్గిపోతుంది నేషనల్ హైవేలో ట్రాఫిక్ తగ్గుతుంది అన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడే బంగింగ్ కెనాల్ని వెంటనే నిధులు కేటాయించి దాని పనిని ప్రారంభించడం ద్వారా బంగింగ్ కెనాల్ని తిరిగి మళ్ళీ వినియోగంలోకి రవాణాను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ఈ కెనాల్ను పూర్తి స్థాయిలో ఆధునికీకరించి ఆక్రమణలు తొలగిస్తే జల రవాణాకు చక్కని మార్గంగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు ప్రభుత్వాలు మాటలకు పరిమితం కాకుండా బకింగ్హామ్ కాల్వకు పూర్వ వైభవం తేవడంపై దృష్టి సారించాలని కోరుతున్నారు